అందరికీ నమస్కారం. తాళపత్ర గ్రంథంలోని సత్యాలను తెలుసుకుందాం. అబ్ కుంకుమ కింద పడితే కుంకుమ కింద పడటం అశుభంగా భావిస్తారు చాలామంది. అది అపోహ మాత్రమే. అనుకోకుండా కుంకుమ కింద పడ్డప్పుడు అలా పడ్డ చోట భూదేవికి బొట్టు పెట్టి మిగతా కుంకుమను చెట్లలో వేయాలి. నిజానికి కుంకుమ కానీ కుంకుమ భరిణి కింద పడటం కానీ శుభసూచకమే. భూమాత తనకి బొట్టు పెట్టమని చేసే సంకేతం. ఏదైనా పూజ గాని వ్రతం గాని చేసేటప్పుడు కుంకుమ కింద పడటం అత్యంత శుభకరం. అది అమ్మవారి అనుగ్రహం. తానుగా అమ్మ తన చేతి బొట్టు పెట్టుకున్నట్లుగా భావించాలి. అటువంటి అదృష్టాన్ని అశుభంగా భావించటం, బాధపడటం సరికాదు అని తాళపత్ర గ్రంథంలో అయితే రాసి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా అమ్మదీవనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు.